వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఆచారాలను నియమాలకు విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో సేవ్ శబరిమల నిరసన ర్యాలీ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కల్కచర్ల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి భక్తులు ఆచారాలకు విరుద్ధంగా ఆడవారి ప్రవేశం తీర్పుని వెనక్కి తీసుకోవాలంటూ కులకచర్లలోని అయ్యప్ప స్వామి ఆలయం నుండి భారీగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం కూడా ఇది కాదు, మనమందరం కూడా దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలను కలిసికట్టుగా చేసి అట్లాంటి వాడిని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై భారత్. భారత రాజ్యాంగం 15, 17, 16 ఆర్టికల్ ప్రకారము జోక్యం చేసుకుంటున్నాము అని కోర్టు చెప్తుంది. ఇంకో దాంట్లో ఏముంది, మనకిష్టమైన రీతిలో మన ఇష్టమైన ధర్మంలో మనకు ఇష్టమైన విధంగా పూజించుకునే హక్కు భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఉన్నది. మనం సతీ సహగమనాన్ని చెడ్డదన్నప్పుడు మనం వదిలేసినాం హిందూ మతంగా. ఎవరు సవాల్ చేయలేదు, ఎవరు ఈరోజు ఆచరిస్తలేరు. అంటరానితనం చెడ్డదన్నప్పుడు ఈరోజు ఎవరు ఆచరించడానికి సిద్ధంగా లేరు. అట్లాంటిది మన సాంప్రదాయాల్లో జోక్యం చేసుకునేటంత శక్తి భారత న్యాయస్థానాలకు వస్తుందంటే మన లోపల ఉన్న అనైక్యత కూడా పెద్ద కారణం అని నేను అనుకుంటున్నాను. రెండోది, ఆర్టికల్ 25 ప్రకారం కావచ్చు, లేకపోతే కేరళ 3B ఏదో యాక్ట్ ఉంటుంది దాని ప్రకారం కావచ్చు, పూర్తిగా స్వేచ్ఛ ఉన్నది ఈరోజు ఈ అయ్యప్ప స్వామి టెంపుల్కు ట్రావెల్ కోర్ కానీ లేకపోతే అక్కడ ఉన్న పూజారులే ధర్మాలు శాస్త్రాలు నిర్ణయించే హక్కు ఉన్నది. దాన్ని కూడా వ్యతిరేకించేటట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఆర్డినెన్స్ ఇచ్చినట్టుంది, ఒక అఫిడవిట్ వేసినట్టుంది కోర్టులో, హైకోర్టులో కాదు సుప్రీంకోర్టులో వేసినట్టుంది. హైకోర్టులో ఏ లేదు, అందుకని హైకోర్టు ఏమో అనుకూలంగా ట్రావెల్ కోర్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు వేసినలో మళ్ళీ ఒక 4 నెలల తర్వాత తన వైఖరి మార్చుకొని వేసింది. అందుకని అంటే నేను ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నా అంటే మనం అంత ఓపికతో